హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఓ వీడియో తీసిన బాలీవుడ్ యాక్టర్ సన్నీ లియోనాపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఈ వీడియోను మూడు రోజుల్లో డిలీట్ చేయాలని లేదంటే చర్యలు తీవ్రంగా ఉంటాయని మధ్యప్రదేశ్ హోంమంత్రి శరత్తం మిశ్రా హెచ్చరించారు ఈ మేరకు సన్నీ లియోన్తో పాటు ఆ పాట పాడిన వారిపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు తీషిపాడిన మద్బన్ మే రాధికానాచే పాట హిందీలో విడుదలైంది ఈ లో బాలీవుడ్ నటి సన్నీ లియోన్ సందడి చేసింది ఈ నెల ఇరవై రెండున ఈ ను రిలీజ్ చేశారు అయితే ఈ పాటపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉత్తరప్రదేశ్కు చెందిన కొందరు అర్చకులు తీవ్రంగా విమర్శలు గుప్పించారు ఈ పాట పంతొమ్మిది వందల అరవైలో వచ్చిన కోహినూర్ సినిమాలోని మధుబన్మే రాధికా నాచేరే అనే పాటను పోలి ఉంటుంది గత ఐదు రోజులు పలు వర్గాల నుంచి కూడా అభ్యంతరాలు ఎక్కువయ్యాయి ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ హోంమంత్రి కూడా మాట్లాడుతూ కావాలనే కొన్ని వర్గాల మనోభావాలను దెబ్బతీసేలా ఉంటున్నారంటూ పేర్కొన్నారు ఈ వీడియో కూడా అలాంటిదేనని సన్నీ లియాన్తో పాటు పాట పాడిన వారు కూడా క్షమాపణ చెప్పారు రెండు మూడు రోజుల్లోగా ఈ అభ్యంతరకర వీడియోను తొలగించాలని లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు హోం మంత్రి హెచ్చరికలతో వీడియోను రిలీజ్ చేసిన సరిగమప మ్యూజిక్ కంపెనీ పాటలోని కొన్ని పదాలను మార్చేందుకు ముందుకు వచ్చినట్లు తెలిసింది ప్రజలను ఇబ్బంది పెట్టే లిరిక్స్ ఉంచబోమని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది కాగా మార్చిన పాటను రెండు మూడు రోజుల్లో విడుదల చేస్తామని పేర్కొంది